నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. నూజివీడు రాజకీయం రోజు రోజుకి రంగు మారుతుంది. అన్ని పార్టీలు రకరకాల వ్యూహాలు రూపొందిస్తున్నారు. నూజివీడులో టీడీపీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో బరిలో ఉండడానికి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ నూజివీడు అభ్యర్థిగా ఉన్న కొలుసు పార్థసారథి గారు తన యొక్క బలం ఏంటో నిరూపించుకోవడానికి నూజివీడు నియోజకవర్గంలో ఇప్పటికే విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలాగా మాజీ ఎమ్మెల్యే ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు కూడా నూజివీడు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలో ఉండడం ఖాయం. అది 1-2 రోజుల్లో పార్టీ పరంగానా ఇండిపెండెంట్గానా అనేది క్లారిటీ ఇస్తానని చెప్పి అంటున్నారు. మరి ఇవాళ రేపట్లోనే ఒక పిలుపు అయితే అతనికి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ పెద్దలు పిలవడం, వైసీపీ పెద్దలను కలవడం కూడా జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో మరి వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులేసి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారిని మైలవరంలో పోటీ చేయించాలని చెప్పి ఒక ఎఫర్ట్ పెట్టారు. కానీ ఆ ఎఫర్ట్కి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు మైలవరం వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎట్టి పరిస్థితుల్లో నూజివీడు నుండే పోటీలో ఉంటాను, నూజివీడులోనే నా బలం తేల్చుకుంటాను, మరి నూజివీడులోనే ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఇబ్బంది పెట్టిన టీడీపీ పార్టీకి ఓటమి సవి చూసే విధంగానే నా ప్రయత్నాలన్నీ ఉంటాయన్నట్టుగానే ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు వారు అనుచర గణంతో మంత్రాలు జరుపుతున్నారు. ప్రతిరోజు నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామం వెళ్ళి పార్టీ అనుచరులు అంటే అతనికి ఇప్పటివరకు సహకరించిన కేటర్ అందరితో కూడా సమాలోచనలు జరుపుతున్నారు. నూజివీడులో తన సత్తా సాడుతాను, 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వైసీపీ నుండి మరి పిలుపు 1-2 సార్లు పెద్దలు మాట్లాడారు, ఫైనల్గా క్లారిటీ రావాలి. క్లారిటీ ఏదైనా 2024 ఎన్నికల్లో నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఇండిపెండెంట్గా రంగంలో ఉండడం ఖాయం. ఒకవేళ లాస్ట్ మినిట్లో సమీకరణలు మారితే వైసీపీ అభ్యర్థిగా కూడా రంగంలో ఉండే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా పోటీలో మాత్రం ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు 2024 నూజివీడు నుంచి బరిలో ఉండబోతున్నారు. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, OPD, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.